విశాఖ ఏజెన్సీ అనంతపురం హైదరాబాద్ ప్రయాణ ఉండే ఈ మార్గంలోనే గంజాయి అక్రమ గుట్టుగా సాగిపోతోంది పట్టుబడితే జైలుకెళ్తాం బయటకు వచ్చాక మళ్లీ మొదలు పెడతామన్నట్లు విక్రేతలు బరితగిస్తున్నారు పోలీసుల మెతక వైఖరితో యువత విమర్శలు విమర్శలున్నాయి అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయ ముఠాలు విజృంభిస్తున్నాయి గంజాయి అమ్మకం రవాణా చేస్తున్న పద్దెనిమిది మందిని పోలీసులు ఇటీవలే పట్టుకున్నారు వీరిలో ప్రధాన నిందితుడు ముఠా నాయకుడు జాఫర్ రెండుసార్లు జైలుకు వెళ్ళొచ్చాడు అయినా గంజాయి వ్యాపారం మానకుండా మరింత విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది తాజాగా చిక్కిన గంజాయి ముఠా నుంచి నిత్యం నూట ఒక్క మంది కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు ఒక వన్ మంత్ టు టూ మంత్స్ బిఫోర్ టూ గ్యాంగ్స్ మధ్యలో గొడవ జరిగింది దాంట్లో గాయాలు కూడా అయినాయి ఆ గాయాలకు సంబంధించిన గ్యాంగ్స్ ఎవరంటే ఈ గాంజా పెడలర్స్ అన్న విషయం కూడా వెల్లడించడం జరిగింది అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గా డీటెయిల్గా గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పటికి ఈ ఎయిటీన్ మెంబర్స్ కూడా మన అనంతపురం టౌన్ చుట్టూ ప్రాంతంలో ఈ గాంజాని విక్రమిస్తున్నట్టు దృష్టికి వచ్చింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ ఒక గాంజాని విశాఖపట్నం నుంచి తరలించినట్టు రూట్ హైదరాబాద్ కర్నూల్ని కూడా ఎంచుకున్నట్టు దృష్టికి రావడం జరిగింది అఫర్ అనే వ్యక్తి మీద దాదాపు ఆల్రెడీ రెండు కేసెస్ ఉన్నాయి టోకు వ్యాపారుల నుంచి కిలోల కొద్దీ గంజాయి కొంటున్న ముఠాలు చిన్న ప్యాకెట్లు చేసి యువత విద్యార్థులకు నేరుగా విక్రయిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది చిన్న పొట్లాలు కట్టి మైనర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలింది అప్పుడప్పుడు గంజాయి రవాణా ముఠా సభ్యుల్ని పట్టుకుంటున్న పోలీసులు సరకు విక్రయిస్తున్న ఏజెంట్లు మత్తుకు బానిసైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అనంతపురం సర్వజనాస్పత్రిలో మానసిక రుగ్మతుల చికిత్స విభాగంలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స చేయడానికి పది పడకలు మాత్రమే ఏర్పాటు చేశారు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు డెబ్బై మందికి మాత్రమే చికిత్స కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆసుపత్రి గణాంకాలు చెబుతున్నాయి అయితే కౌన్సిలింగ్ కు వచ్చే వారిలో అధిక శాతం గంజాయి బానిసలేనంటున్నారు దాదాపు నైన్టీ పర్సెంట్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన కేసులే ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ వరకు పేషెంట్ అటెండెన్స్ ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి అందరూ కూడా దాదాపు ట్వంటీ టు థర్టీ ఏజ్ ఐఏఎస్ లోపల ఉన్న వాళ్ళే మెజారిటీ పీపుల్ ఉండటం చాలా గమనార్హం సిమ్టమ్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు అగ్ర అగ్రెసివ్నెస్ ట్రెమర్స్ రావటం ఎక్కువ మంది డౌజ్నెస్ గా ఉండటం యాంటీ సోషల్ బిహేవియర్ తో రావటం అనేది జరుగుతుంది గంజాయి విక్రేతలకు పట్టుబడినప్పుడు చిన్నపాటి శిక్షలు తప్ప మళ్ళీ ఆ వైపు మళ్ళకుండా గట్టి ప్రయత్నం జరగడం లేదనే ఆరోపణ ఉంది